ஏனம் பாணோ சிரசி தருணோல்லாச மேனாங்க கண்டம் பார்ஷ்வே வாமே வபுஷி தருணீம் திருக்ஷு காருண்ய லீலாம் பூதிம் பாலே ஸ்மிதமபி முகே காங்கமம் வக்க பர்தே பிப்ரத் பிரேம்னா புவனமகிலம் ஸ்ரீ கிரீசஸ் சபாயாத் ஸ்ரீகிரீசபாயாத் நிடாசித த்ரிபுண்ட்ரம் கடிமஜ்ஜே கடிதாஹி யோகபட்டம் ஹ்ருதயே பரிபாவித ஸ்வரூபம் ஹ்ருதயே பாவய பாவ பாவ தாவம் ரெண்டு சாலு ஹ்ருதயே வச்சுது ஒரு பதான் ரெண்டு சாலு வாடக்கூடாது அர்த்தம் மாறித்தே வாடச்சு அந்த மாறிந்த அன்பட ஹ்ருதயே పరిభావిత స్వరూపం హృదయంలో బాగా భావించవలసిన స్వరూపాన్ని హృత్ అయే అంటే అయే హృత్ అంటే ఓ హృదయమా అని అర్థం ఇక్కడ హృదయంలోనే భావించవలసిన ఈ స్వరూపమయ్యాది కనుక ఓ హృదయమా భావయ భావించు ఎవరిని భావ భావ దావం భావం అంటే మనస్సు భావ అంటే కలిగినవాడు భావ భావ అంటే మనస్సులో కలిగినవాడు మన్మథుడు అర్థం ఇక్కడ మనసిజుడు అని పేరువాడు మనసులో పుడతాడు మన్మధుడు ఎక్కడో కాదు కనుక భావ భావ అంటే మన్మధుడు దావం అంటే తగలబెట్టినవాడు భావ భావ దావం అంటే భావధుడైన మన్మధుని తగలబెట్టినటువంటి స్వామిని అయే హృత్ ఓ హృదయమా భావించు ఎక్కడ భావించి నీలోనే భావించు హృదయే పరిభావిత స్వరూపం హృత్ అయే భావయ భావ భావ దావం ఎంత పదాన్ని అతి తిప్పి ఇడి తిప్పి ఎంత అందంగా అందించారండి ఇది కవితా చమత్కారం ఒకే పదం రెండు బార్లు వస్తే సంగీతపరమైన ఒక సౌందర్యం ఉంటుంది భావంలో వైచిత్ర చూపించారు అలాంటి కవిత్వాలు చాలా ఉన్నాయి ఇందులో తాతతీత తతాతీత తత్తాం తీత తతో తత అని శ్లోకం రాశారు అది ఊరికి తతా పెట్టడం కాదు దానికి అర్థం తీస్తే విస్తారమైన వాక్యం అవుతుంది తత అంటే విస్తారం అని అర్థం ఆ విస్తారమైన జగత్తుకి తత అతీత విస్తరించిన జగత్తుకు అతీతంగా ఉన్నటువంటి స్వామి తత్తాం ధిత్తా తత్తాం ధిత్తా అనే జతుడికి నాట్యం చేస్తున్నాడు అన్నాడు ఎన్ని రకాలు అది గాగగీగ గోంగాంగ అంటూ గకారంతో ఒక శ్లోకం రాశాడు ఒకే అక్షరంతో మొత్తం శ్లోకం విడదీస్తే కొన్ని పేజీలు వచ్చే అర్థాలు ఉన్నాయి అందులో అక్కడ దీన్ని చిత్రకవిత్వం బంధకవిత్వం అంటారు ఇక్కడ అలాంటివి చాలా చూపించాడు ఆ భాగమంతా ఒక స్కంధంలో చూపిస్తాడు అదొక విశేషం అయితే భయపడద్దు అవి ఉన్నాయని చెప్పడమే తప్ప అవేంటో చెప్పడం ఇక్కడ జరగదు కానీ అంత మధురంగా రచించాడు ఇక్కడ కానీ అయే హృత్తు ఒకటైనా చెప్పి సంతోషిద్దామని అంతేకాదు ఒక స్వామి ఉన్నాడయ్యా ఆయన ఎక్కడ దొరుకుతాడు అడ్రస్ తెలుసా చెప్తున్నాను వినండి అంటున్నాడు శివుడు చిరునామా చెప్తున్నాడు మీరు వెతుకుతారేమో చూడండి కోపి కోపి అంటే కోపిష్టం అర్థం కాదు కహ అపి కోపి అంటే ఎవరో అనిర్వచనీయమైన వాడు ఎవరో కానీ దొరుకుతాడు ఎక్కడంటే ప్రకామ గరిమాసు సదామ భూమ ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగే సమర్థుడు ప్రకామ గరిమ ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగే సమర్థుడు తేజస్వరూపుడు విస్తారమైన రూపుడు భూమ అంతేకాదు రామాభిరామ వపురాదరణీయమేవ అందమైన స్త్రీ అందంగా ప్రేమించితే ఆ అందమైన స్త్రీని తన అందాల శరీరంలో ఉంచుకున్న అందగాడు అంత అందంగా చెప్పారు చూడండి రామాభిరామ వపురాదరణీయ సీమ రామ అంటే సుందరి అని అర్థం అలా రామ చేత అభిరామమైన అంటే అందమైన స్త్రీ చేత అందంగా ప్రకాశిస్తున్న రమణీయమైన దేహము కలవాడు అంటే ఎవరో తెలిసింది కదా ఎవరైనా అర్ధనారీశ్వర స్వరూపుడైన శివుడు ఆయన ఎక్కడుంటాడో అంటే యో భాస్కరే శశిని ప్రణవేచ నిత్యం గౌరీ మనస్సరసి చేస చకాస్తి భూయ ఆయన ఒక చోటే ఉండడయ్యా కొన్ని చోట్ల ఆయన ఆఫీసులు పెట్టాడు అక్కడ దొరుకుతూ ఉంటాడు ఒకటి ఎక్కడయ్యా అంటే భాస్కరే సూర్యమండలంలో ఉన్నాడు శశిని చంద్రమండలంలో ఉన్నాడు ప్రణవే ఓంకారంలో ఉన్నాడు గౌరీ మనస్సరసి చే గౌరీదేవి మనస్సులో ఉన్నాడు
ఇదే శ్లోకం మరొకటి చెప్తూ భక్త హృదయేచ భక్తుల హృదయంలో ఉన్నాడు. దీన్ని బట్టి ఆయన అడ్రస్ ఏంటో తెలిసింది కదా, సూర్యమండలం ఉంటాడట. ఇప్పుడు మనకు చెప్పడం ఏంటంటే ఆ అనిర్వచనీయమైన కోపి అర్ధనారీశ్వరుడైన స్వామి ఎక్కడుంటాడు, కైలాసంలో అందకుండా ఉంటాడంటే పిచ్చినాయన నీకు కనబడుతున్న సూర్యమండలంలో ఉన్నాడు అని చూపించాడు ఇక్కడ. దీన్ని బట్టి ఓహో రేపటి నుంచి సూర్యుడు కనబడగా నమస్కరించాలి. అంటే చంద్రుడు కనబడితే ఏం చేస్తావు, చంద్రమండలంలో కూడా ఆయన ఉన్నాడు, అందుకే సూర్యమండలంలో శివుని ఆరాధించు. ఇది ఒక ఉపాసన ప్రక్రియ. సూర్యమండలాన్ని చూసి ఎదురుగా నమస్కరించి అందులో శివుడున్నట్టు ధ్యానించాలి. సూర్యగుండంలో జ్యోతిర్లింగాన్ని ధ్యానించి నమస్కరిస్తే ఎలాంటి అనారోగ్యాలైనా తొలగిపోతాయి, వాడు ఆరోగ్యవంతుడు అవుతాడు, ఆయుష్మంతుడు అవుతాడు. దయచేసి అని శాస్త్రం చెప్తుంది. ఇలాంటి శ్లోకాలు ఒక 3-4 ఇచ్చాడు అప్పయ దీక్షితుడు గారు. ఒకటి మచ్చుకు తీసుకున్నాం, ఎందుకంటే మచ్చుకు చెప్పేదే కదా ఇప్పుడు మనకి. శశిని చంద్రమండలం ఉన్నట్ట, సూర్యమండలంలో ధ్యానించడం ఒకటి. నువ్వు మఠం వేసుకుని నీ హృదయంలో సూర్యమండలాన్ని ధ్యానిస్తూ అందులో బంగారు కాంతులతో ఉన్నటువంటి పార్వతీ సమేతుడైన శివుని ధ్యానించు. ఇది ఒక ప్రక్రియ. మరొక ప్రక్రియ ఏంటంటే నీ హృదయంలో చంద్రమండలం ధ్యానించు. తెల్లగా చల్లగా ఉన్న చంద్రమండలం, దానిలో చల్లగా తెల్లని అమ్ముతో ఉన్న శివుడు, చల్లని అమ్మవారితో ఉన్నట్లు ధ్యానించు. ఇలా ధ్యానిస్తే మానసికమైన అనేక రుగ్మతలు పోతాయి. ఇది ధ్యాన ప్రక్రియలు. ఇలాంటి ప్రక్రియలతో మనం అనేక పరిష్కారాలు చేయవచ్చండి. అందుకే యో భాస్కరే అలాగే ఓంకార మధ్యంలో శివుడున్నాడు. అంటే ఓంకార సారం అతడు, ప్రణవస్వరూపుడు, కనుక ప్రణవ మండలంలో ఉన్నట్లుగా ధ్యానించమని చెప్తున్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నట్టు ధ్యానించాలంటే తన్మల్లికా సుమ సమాన విభాసమానం. మల్లికార్జున స్వామిని వర్ణిస్తున్నారండి కొన్ని శ్లోకాల్లో. ఇక్కడ మల్లికార్జున వర్ణన కనబడుతుంది. తమ్ మల్లికాసుమ సమాన విభాసమానం, నేరుగా చెప్పకుండా నిక్షిప్తం చేయడం ఇది. మల్లిక ఎంత తెల్లగా ఉంటుందో అలా ఉన్నట్టు శివుడు. అందుకే మల్లికార్జునుడు అని పేరు. అర్జున అనే పదానికి అర్థం తెల్లదనం అని అర్థం. వేష్టితార్జున వస్త్రంచ విద్యుత్పింగ జటాధారం అంటూ వర్ణిస్తారు ఇక్కడ. ఇది ముఖ్యంగా మనకి సుందరకాండలో హనుమంతుడు వర్ణిస్తూ వేష్టితార్జున వస్త్రంచ అన్నారు. తెల్లని వస్త్రం ధరించాడు అర్జునుడు అంటే తెల్లని వాడు అని అర్థం అండి ఇక్కడ. ఎంత తెల్లని వాడంటే మల్లికలా తెల్లగా ఉన్నాడు కానీ మల్లికార్జునుడు అసలు పేరుకి ఇది అర్థం శాస్త్రంలో. మల్లికలా తెల్లగా ఉన్నాడు. మళ్ళీ వికసిస్తే ఎంత తెల్లగా అందంగా బొండి మల్లు కనబడుతుందో అంత తెల్లగా ఉన్నట్టు ఆయన. పైగా మల్లుతో పోల్చడం ఎందుకంటే సుగంధం పుష్టివర్ధనం. ఆయన మంచి సుగంధం ఉందట ఆయన దగ్గర. భగవంతుడి సుగంధం ఏమిటయ్యా అంటే ఆయన దివ్య లీలలు, దివ్య గుణములు, మహిమలు, కరుణ. ఒక పువ్వు వికసిస్తే ఆ వాసన మనదాకా తగులుతుంది. శివుడు కూర్చుంటే ఆయన మహిమ మనదాకా తగులుతుందండి. ఆ మహిమలే సుగంధాలు, ఆయన గుణాలే సుగంధాలు, అంటే కళ్యాణ గుణములే సుగంధి. అలాంటి స్వామి లోపల ఏ మకరంద ఉందో మనకు తెలియదు. అంటే శివుడి లోపల ఉన్న మకరంద అంటే తత్వం. ఆ అమృతం ఎవరికి తెలుసో తర్వాత ఆలోచిద్దాం. ముందు ఆయన ఎంత అందంగా కనబడుతున్నాడు. లోపల తత్వమని అమృతం దాచుకుని అనంత కళ్యాణ గుణములు, మహిమలనే సుగంధాన్ని వెదజల్లుతూ తెల్లగా ఉన్న మల్లికార్జున స్వామిని ధ్యానిస్తున్నాను. మల్లిక అర్జున అనే మాటకి ఇది అర్థం. మల్లికార్జునం అలా అర్జున వృక్షం కూడా తెలుపుకి సంకేతంగానే వాడతారు ఇక్కడ. ఈ క్షేత్రంలో విశేషం ఏంటంటే పరమేశ్వరుడు నమో వృక్షేభ్య అని చెప్పినట్లుగా, వృక్ష ఇవస్తబ్దో దివి తిష్టత్యేక అని వేదం చెప్పినట్లుగా వృక్షమే ఈశ్వర స్వరూపంగా మన వాళ్ళు దర్శిస్తారు. అలా పరమేశ్వరుడు దివ్య వృక్ష రూపాలతో ఆవిర్భవించడం మనకి శాస్త్రాల్లో కనబడుతుంది. అందుకే స్థల వృక్షాలను కూడా చెప్తూ ఉంటారు. జంబుకేశ్వరంలో నేరేడు చెట్టు ఎప్పటి నుంచిందో రండి, ఆశ్చర్యం. అలా అనేక చోట్ల మనకు కనబడుతుంది. ప్రయాగ క్షేత్రంలో వటవృక్షం, శ్రీశైలంలో ప్రతి చెట్టు శివుడే. శ్రీశైలంలో తెలుసుకోండి ఇక్కడ ప్రతి చెట్టులో పుట్టలో రాతలో రప్పలో ఉంటాడు. ఎచట చూచినా లింగములే అచలాధీశని రూపములే అచలమ్మది శ్రీశైలము దివ్యము మహాలింగమి మహాగిరి. శ్రీశైలంలో శివుడు కాదు, శ్రీశైలమే శివుడు, శ్రీశైలమే ఒక మహాలింగం. అటువంటి దివ్యలింగం అండి ఇది ఇక్కడ, అంత దివ్యమైన స్వరూపం. అలాంటి చోట శివుడు రెండు రూపాలతో ఉన్నాడు. ఒకటి మనం నమస్కరించుకునేటటువంటి జ్యోతిర్లింగం, చిన్న రూపంతో కనబడుతున్నాడు కదా, శిరస్సానించి నమస్కరిస్తున్న శ్రీశైలలింగం. శిరసానమామి అని నమస్కరిస్తున్న వాడు నిజానికి మనకు అలా కనబడుతున్నాడు కానీ దానిలో తెల్లగా కూర్చుని ఉంటాడు, తెల్లని కాంతులతో ఉంటాడు ఆయన. అందులో ఉన్న సూక్ష్మ రూపం. రెండవది
ప్రక్కన రాగానే వృద్ధవల్లి కర్జనం దండం పెడుతున్నాం. అది కొన్ని కోట్ల సంవత్సరాల నాటి శిలాజం, సైన్స్ ఒప్పుకుంటుంది. కొన్ని మిలియన్స్ సంవత్సరాలు కోట్ల సంవత్సరాల క్రితం నాటి చెట్టు రాతి రూపాన్ని ధరిస్తుంది. అలా అప్పటి ఒక మద్ది చెట్టు శిలాజంగా మారింది. ఆ మద్ది చెట్టు యొక్క శిలాజమే మనం చూస్తున్న వృద్ధమల్లికార్జున లింగం. అది తెలుసుకోవాలి. అందుకది ఎలా ఉంటుందంటే స్థాను అనే మాటకి సరిగ్గా సరిపోతుంది. స్థాను అంటే మూడు, అత్యం మూడుగా ఉంటుంది. ఏమిటా మూడు అంటే మద్ది చెట్టు మూడు. అది రాయిగా కనబడుతుంది. మీరు కొంచెం చూస్తే పెంచి వేసిన చెట్టు యొక్క కింద భాగంలా కనబడుతుంది. పరిశీలించండి, దాని మూలం ఈ భువనాల మూలాల దాకా ఉంది. సామాన్యం కాదు. ఇక్కడ ఎంత లోతుకుందో అది అర్జున శిలా. ఆ రూపంలో శివుడు ఉన్నాడు కనుక, ఆ శివుడు తెల్లని కాంతులతో ఉన్నాడు కనుక మల్లికార్జునుడు అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ రెండు విధాల మన పరిశీలించి ఇప్పుడు ఎన్ని భావాలు వచ్చాయి. మల్లికలా తెల్లగా ఉన్నవాడు, ఆ తెల్లని కాంతులతో అర్జున వృక్ష రూపంగా వెలసి ఇక్కడ అనుగ్రహిస్తూ స్వయంభూమూర్తిగా ఉన్నటువంటి వాడు. రెండు స్వయంభూలింగాలే ఇక్కడ కనుక రెండిటికీ జ్యోతిర్లింగపరమైనటువంటి గొప్పతనం ఉంది. అక్కడ ఎక్కడ కూడా జ్యోతిర్లింగమే కనబడుతుంది. ఇది ఈ భావనతో ఇకపై వృద్ధమల్లికార్జును చూసినప్పుడు మనకు తెలియవలసింది అది కూడా జ్యోతిర్లింగ రూపమే. గర్భగుడిలో జ్యోతిర్లింగం, వెను బయట కూడా ఉన్నటువంటి గుడిలో జ్యోతిర్లింగమే. మన కోసం రెండు జ్యోతిర్లింగాలు ఉన్న క్షేత్రం ఇంకేదండి, శ్రీశైలమే. అది తెలుసుకో అని ఎలా భావించాలంటే ఈ స్వామిని ఎలా ధ్యానించాలో చూడండి. లింగములో స్వామి రూపం ఇది ఈ కంటితో కనబడదు. ఒకవేళ స్వామి మరో కన్నిస్తే కనబడవచ్చు. అలా ఒకప్పుడు చక్రపాణి రంగనాథుడు అనేటటువంటి మహాత్మునికి ఆయన సూక్ష్మ దృష్టినిచ్చి తానేమిటో శ్రీశైలం అంటూ చూపించాడు. అప్పుడు ఆయనకు ఆ లింగంలో శివుడు కనబడ్డాడు. శ్రీశైలంలో ప్రతి చెట్టులో పుట్టలో మహర్షులు దేవతలు తపస్సులు కనబడ్డారు. పాతాళ గంగలో సిద్ధులు కనబడ్డారు. గంగాదేవి గోచరించింది. మనకు ఆ కన్ను లేదు, కానీ అవి ఉన్నాయనేటటువంటి శాస్త్ర విషయంపై శ్రద్ధ ఉంటే అవన్నీ మనల్ని దయతో అనుగ్రహిస్తాయి. ఈ దృష్టితో చూడాలి. కనుక ఆ లింగములో శివుడు ఎలా ఉన్నాడో మల్లికార్జున లింగంలో భావిద్దాం. ఎలా భావించాలో చెప్తున్నాడు మహానుభావుడు. తమ్మల్లికాసుమ సమాన విభాసమానం సారంగపాణిం అనిమాది విరాజమానం ముక్తా ప్రవాళ పరిపూర్ణ చారుభద్ర రుద్రాక్ష మాలికమహం ప్రణమామి రుద్రం. స్వామి ఒక చేత్తో లేడి, మరొక చేత్తో పరశువు, క్రింది రెండు చేతులతో వరద అభిమతులు పట్టాడు. అందుకే ఇక్కడ మీరు పరిశీలిస్తే ఉత్సవమూర్తులు ఇవే ధరించి ఉంటాయి. ఆ రూపాన్నే వర్ణించాడు ఇక్కడ. ఇంకా మనం చూడలేని రూపాలు ఎన్నున్నాయో శాస్త్రం చెప్తోంది. అనిమాది విరాజమానం, మల్లికార్జును కొలుచుకుంటూ అనిమా మహిమా గరిమాల గిమా ప్రాప్తి ప్రాకామ్య వశిత్వ ఈశిత్వ సర్వకామాది సర్వసిద్ధులు ఆయన కొలుచుకుంటుంటాయి. సిద్ధులు రూపాలు ధరించి స్వామిని కొలుచుకుంటూ ఉంటాయట. అందుకే ఇది సిద్ధక్షేత్రం. హనుమా జ్యష్ట సిద్ధులు, ఇంకా అనేక రకాలైనటువంటి సిద్ధులు, రససిద్ధులు రూపాలు ధరించి స్వామిని కొలుచుకుంటుంటాయి సిద్ధి దేవతలు. ఆ రహస్యాన్ని ఇక్కడ చెప్పాడు. అనిమాది విరాజమానం. అంతేకాదు ఇక్కడ స్వామి చాలా వైభవంతో ఉంటాడట. ముక్తాప్రవాల పరిపూర్ణ చారుభద్ర రుద్రాక్ష మాలికమహం, ముత్యాలు పగడాలు వజ్రాలు అలాంటి బహువిధమైన రత్నములు సువర్ణ రజతాదులతో చేసినటువంటివి ధరించి వాడితో రుద్రాక్షమాలను కూడా ధరించి ప్రకాశిస్తున్నటువంటి మల్లికార్జునుని నేను నమస్కరించుకుంటున్నాను అని అంటున్నాడు. అంతేకాదు ఈయనే మల్లికార్జునుడు అని చెప్తూ ఇంకో చమత్కారమైన మాట అన్నాడండి. బాబు ఈ మధ్య కొండ మీదకు ఒక ఆయన వచ్చేట, నీకేదో జబ్బుందన్నదే, ఆయన దగ్గరికి వెళ్తే పోగొడతట, వెళతావా అని అంటున్నాడండి. ఎంత చమత్కారం చూడండి. యోగీశ్వర కోపి, ఎవడో యోగీశ్వరుడు వచ్చేట. ఎక్కడున్నాడంటే జటాధర సర్వవిత్ అస్థి శైలే, శైలం మీద ఉన్నాడు అని. దీనికి వ్యాఖ్యానం రాస్తూ మహాపండితులు అంటున్నారు శైలం అంటే ఒక్కటే, శ్రీశైలమే అన్నారండి. ఇక్కడ ఎంత అద్భుతమైన వారు చెప్పారు. శైలం అంటే ఒక్కడే, శివుడు శైలం మీద ఉందంటే శ్రీశైలమేట. అది ధ్వనింపజేశాడు. అందుకు మల్లికార్జునుడిని చెప్తూ వాడు ఎలా ఉంటాడంటే వెళతామయ్యా అని పోల్చుకోవడం అలాగా కష్టపడు. మీరు ఏదో చెప్పారంటే కొండ మీద ఇంకెవడో కనబడచ్చు వాడనుకుంటానేమో, అయితే ఆయన ఎలా ఉంటాడో చెప్తాను. యోగీశ్వర దిగంబర జటాధర సర్వవిత్, వాడికి అన్నీ తెలుసు. ఎందుకంటే డాక్టర్కు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ సర్వజ్ఞత్వం. సర్వజ్ఞత్వం అంటే
చూడగానే రోగం ఏదో డయాగ్నోస్ చేయగలిగే శక్తి. ఆయుర్వేద వైద్యంలో పూర్వంలో ఒక మనిషి నిలబడితే వాడు రోగం ఏదో చెప్పేసేవట, నిలబడి తీరు బట్టి. మా డాక్టర్ గారు ఉన్నారే, ఈ కొండ మీదకి వచ్చాడు, ఆయన యోగిస్తున్నాడు, జడలు కట్టుకుని ఉంటాడు, అక్కడ యోగిలో కూర్చుంటాడు, వాడున్నాడు కొండ మీద ఉన్నాడు, సర్వవిత్ అస్థి శైలే, శైలం మీద ఉన్నాడు అయ్యా సర్వజ్ఞుడు. అవునా? తద్దర్శనే చేత్తవ శక్తి రస్తి, ఆయన చూడగలిగే శక్తి నీకు ఉంటే నివృత్తిమే వైష్యతి దేహ కష్టం, నీ దేహ కష్టం పోతుంది అన్నాడు. ఎంత అందమైన మాట చెప్పాడు ఇక్కడ. అంటే శివుడు శైలం మీద ఉన్నాడు, వాడిని చూడగలిగే శక్తి నీకుంటే, అంటే సాధన చెయ్యగలిగే శక్తి నీకుంటే, వాడి దర్శనం నీకు దొరికితే నీ దేహ కష్టం పోతుంది. అంటే రోగాలు పోతాయి అని చెప్పడం కాదు, ఈ దేహమే కష్టం, దేహాల్లో పుట్టి పెరిగి చావడమే కష్టం, మళ్ళీ పుట్టకుండా మళ్ళీ దేహం ఎత్తకుండా సంసారమనే రోగాన్నే నయం చేయగలిగినటువంటి గొప్ప వైద్యుడు నీ కోసం కైలాసాన్ని వదిలి శ్రీశైలం కొండ మీద కూర్చున్నాడయ్యా, వెళ్ళి ఆయన దర్శనం చేసుకో అని దిగంబరుడు. అదే దిగంబరుడు ఏంటి అంటే, ఆయనకు అలంకారం అంతా చేసినప్పుడు మనకు కోరిక పుడుతుంది, అలంకారం చేసినప్పుడు కళ్ళారతో దండం పెడతాం, తర్వాత అనుకుంటాం అలంకారం అంతా తీసేసి ఇక్కడ వెళ్ళి హాయిగా నిమిరుకోవాలి అనిపిస్తుందా లేదా, అవన్నీ తీసి మన కోసం ఆయన కనబడుతున్నాడంటే అర్థం ఆవరణలు లేనివాడు అంటే. దిగంబరుడు అంటే మాయ ఆవరణలు లేని శుద్ధస్వరూపుడు. ఇంకొక అర్థం ఏంటంటే దిగంబర అంటే దిక్ అంబర, దిక్కులను వ్యాపించిన వాడు అని అర్థం ఇక్కడ. ఇది అర్థం, సర్వదిక్కులను వ్యాపించిన వాడు. ఎంత అందంగా చెప్పాడండి ఇక్కడ. ఏమంటే ఏమైనా ఇదంతా శైవంలా కనబడుతుందండి అంటే, ఆయన చెప్తున్నాడు నేను శైవుణ్ణి కాను, ఇది గొప్ప మాట చెప్పాడు. నో వైష్ణవం మతం అవైమి నచాపి శైవం, నేను శైవుణ్ణి కాను, నేను వైష్ణవుణ్ణి కాను. నో సౌరమంత్ర విదితం నతో మంత్రజాలం, నేను సౌరమంత్రం కూడా లేదు, సౌరమతం కూడా కాదు, నాకు వాళ్ళ మంత్రాలు తంత్రాలు తెలియవు. శివుడంటే భక్తితో కీర్తిస్తున్నాను కానీ శైవాగమాలన్నీ చదివేసి ఆ మంత్రాలు తంత్రాలు నాకు రావు. అలాగనికి వైష్ణవం అనుకున్నారా, అబ్బే అది కూడా రాదు. సౌరమంత్రాలు తెలుసా, అవేవి తెలియవు. మరేమిటయ్యా అంటే నాకు శైవం తెలియదు, వైష్ణం తెలియదు, సౌరం తెలియదు, గాణపత్యం తెలియదు, స్కాందం తెలియదు, శాక్తేయం తెలియదు. కానీ శంకా తథాపి నహి, సందేహం లేకుండా చెప్తున్నాను, ఇవేవీ తెలియకపోయినా నా మనస్సు శంకర పాద పద్మాల దగ్గర తుమ్మదిలా తిరుగుతుంది, ఇదొక్కటే చాలన్నాడు. ఇది ఆలోచించవలసిన అంశం అండి. దీనివల్ల ఏమొచ్చింది, అది తెలిసి ప్రయోజనం ఏముంది కనుక అవన్నీ తెలుసుకుని గడబిడ చేయడం కంటే అవేవి తెలియకుండా వాదనలు చెయ్యకుండా వేదనలు పడకుండా మనస్సు పరమాత్మ పాద పద్మాల మీద పెట్టడమే అతి గొప్పది. అంత అందమైన మాటను చెప్తున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ఈ మహానుభావుడు శివకేశవాది ద్వేషములు లేనటువంటి వాడు, అపారమైన శివభక్తి కలిగినటువంటి వాడు. అందుకే వెంటనే మరొక శ్లోకం చెప్తున్నాడు, శైవం మతం ఒప్పుకుంటామే శైవ మతస్థులమే, అంటే శివుడే పరదైవమని నమ్మినటువంటి వారం మేము. అంటే విష్ణువుని ఒప్పుకోక ఒప్పుకోవా, మమతో వైష్ణవమపి అభీష్టం, నాకు వైష్ణవం కూడా అభీష్టమే, శివుడు నాకు ఇష్టమే, విష్ణువు ఇష్టమే. సర్వేషు దైవత పదేషు సమత్వ బుద్ధే, అందరు దేవతల పట్ల నాకు సమాన బుద్ధి ఉన్నది, దేవతల పట్ల ఎక్కువ తక్కువ దృష్టి లేదు. సత్యం తథాపి, అది నిజమే, అయినప్పటికీ కరుణామృదు శంకరస్య సర్వేశ్వరస్య పదమేతి సదా మనోమే, నేను శైవుణ్ణి, వైష్ణవమన్నా నా గౌరవమే, సర్వదేవతల పట్ల సమబుద్ధి ఉంది, అయినప్పటికీ కరుణతో మెత్తగా ఉన్న శివుడంటే నా మనస్సు స్పందిస్తుంది, నా హృదయం ఆయన పాదాల మీదే ఉంటుంది. ఈ అందమైన శ్లోకం గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. ఇష్టదేవత నిష్ట అంటారు దీన్ని, ఇతర దేవత ద్వేషము లేదు, ఇష్టదేవత నిష్ట ఉన్నది. ఇది తెలుసుకుంటే చాలు. మహాభారతంలో భీష్ముడు ఈ మాట చెప్తాడు ఏమనంటే, ఉత్తమమైన జీవితం ఏంటంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని గౌరవించడం, గురువుల్ని ఆదరించడం, సత్యాన్ని పలకడం, అహింసతో జీవించడం, అక్రమార్జం లేకుండా బ్రతకడం, మనస్సు ఏ దేవతపై ఇష్టం కలిగిందో ఆ దేవతని ఆరాధించి ఇతర దేవతల్ని కూడా ఆ దేవతకు భిన్నం కాదని గౌరవించే ఎవరు చేస్తాడో ఇది చాలయ్యా వాడు ముక్తి పొందడానికి అన్నాడు. ఇంతకు మించి మరి ఏమక్కర్లేదు. ఇది భారతంలో భీష్ముడు గారు చెప్పారు. ఆ భావాన్ని ఇక్కడ చెప్తూ, నా పూర్వపుణ్య సంస్కారం వల్ల నాకు శివుడంటే ప్రీతి,
అలాగే ఇతర దేవతలందరూ పట్ల ఒకే పరబ్రహ్మ ఇన్ని రూపాలు ధరించిందని భావం ఉంది. ఇదే హిందూ మతం అంటే ఇదండి. ఎవరు ఏ దేవతను ఆరాధించినా ఆరాధించేది ఒక పరమాత్మనే అని తెలుసుకుని నీ ధర్మాన్ని నువ్వు పాటించు, ఇతరుల్ని గౌరవించు. ఇది హిందూ ధర్మం ప్రపంచానికి ఇచ్చిన సందేశం తెలుసుకుంటే చాలు. అది హిందూ ధర్మంలో భిన్నత్వం ఎంత కనబడుతుందో ఏకత్వం అంత ఉన్నది తెలుసుకోండి. ఇక్కడ ఈ భావం వింటూ ఉంటే సరిగ్గా కృష్ణకన్నామృతవర్తి అంటాడు, శైవావయం, ఈయన శైవం మతం, అది శైవావయం నకలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరానితరాం తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. ఇది చెప్తున్నాడు. ఏమంటే దీని అర్థం, మేము శైవులమే అంటే లీలాసుకుడు కృష్ణకన్నామృతకృత శైవుడు. నకలు తత్ర విచారణీయం, మేము శైవంలో ఉన్నామనడంలో మరొక ఆలోచన వద్దు. మారలే సరికదా పంచాక్షరీ జపపరా, ఇప్పటికీ పంచాక్షరి జపం చేసుకుంటాం శైవులు. అయినప్పటికీ మా చిత్తంలో ఆ నల్ల అవిసి పువ్వులా మెరిసిపోతూ ఆ బృందావనంలో గోపకాంతలతో తిరుగుతున్న గోపాలకృష్ణమూర్తి పైన మా మనస్సు ఉన్నది. ఏం చేస్తాం అన్నాడు. ఇక్కడ ఎంత అందంగా చెప్పాడు. ఇదే అప్పయ్య దీక్షితుడి గారు మరొకదోడు చెప్తారు, మహేశ్వరే వా జగతామధీశ్వరే జనార్దనే వా జగదంతరాత్మని నా వస్తుభేద ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే. సర్వజగత్తుకు ఈశ్వరుడైన శివునియందు, సర్వజగద్వ్యాపకుడైనటువంటి నారాయణ్యందు నాకు ఏమాత్రము భేదము లేదు. అయినప్పటికీ నా భక్తి మాత్రం చంద్రశేఖరుని పైన ఉన్నది అన్నాడు మహానుభావుడు. ఇక్కడ ఈ మాట అప్పయ్య దీక్షితుడి గారు అన్నది యథాతథంగా భర్తేవరు సుభాషితాల్లో ఎవరో చేర్చారు, మరి అప్పయ్య దీక్షితుడి గారి రచన అని తెలుసుకోవాల్సింది. ఆ భావం ఇక్కడ మనకి శైవం మతం వైష్ణవమపి అభీష్టం. అప్పయ్య దీక్షితుడి గారు నాన్నమ్మ వైష్ణవ మతస్థురాలు, తాతగారు స్మార్తుడు, తండ్రి గారు స్మార్తుడే అవుతాడు. కానీ తన భార్య వైష్ణవ మతస్థురాలు కనుక ఆ గౌరవంతో కొడుక్కి వైష్ణవం పేరు పెట్టాడు రంగరాజాధ్వర్యం. ఆ రంగరాజాధ్వర్య కొడుకు అప్పయ్య దీక్షితుడు. అందుకే విశిష్టాద్వైత సిద్ధాంతానికి కోర్సు తయారు చేశాడు మహానుభావుడు. యాదవాభ్యుదయం అనే వైష్ణవ ప్రబంధానికి భాష్యం రచించాడు. ఆయన చెప్తున్నాడు, వైష్ణవము శైవము రెండు ఆనందకరమైన అయ్యా అన్నాడు. అందుకే నిజమైన భక్తుడు తగాదాలు పెట్టుకోడు, వాడికి అంత తీరుకుండదు, భక్తితో తన్మయమవుతూ ముక్తి పొందడమే వాడికి కనిపిస్తుంది. అందుకే శివకర్ణామృతం వైదికమైన సర్వసమన్వయాత్మకమైనటువంటి అద్వైత భక్తిని ప్రసాదిస్తుంది. Thank you.